Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అబ్బో రఘురామకు అంతశ్రీనుందా? వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు మాటలు మామూలుగా లేవు. ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత మాటలు కోటలు దాటుతాయనే నానుడి వచ్చిందేమో. ఇంతకీ విషయం ఏమిటంటే, అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్తో అమరావతి జేఏసీ నేతల నాయకత్వంలో సుమారు 1000 మంది ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసింది. ఏపీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా జంతర్ మంతర్ దగ్గర 17, 18, 19 తేదీల్లో నిరసన తెలిపేందుకు ఆందోళనకారులు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు వీళ్లు ఆందోళనతో తిరుగుబాటు ఎంపీ కూడా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడం అన్న, వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొవటం అన్న రాజుగారు చాలా ఉత్సాహంగా ఉంటారు కదా. అందుకే ఆందోళనకారులను ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ, ఈరోజు శనివారం అయిపోయింది, అదే నిన్న శుక్రవారం అయితే 200 మంది ఎంపీలను తీసుకొచ్చేవాళ్లం అని అన్నారు. మహారాష్ట్ర నుంచి శివసేన, హర్యానా నుంచి బీజేపీ ఎంపీలను అమరావతి ఆందోళనకు మద్దతుగా తీసుకొచ్చేవాడని అన్నారు. ఇక్కడే ఎంపీ కెపాసిటీపై సోషల్ మీడియాలో సెటర్లు పెళ్తున్నాయి. అమరావతికి మద్దతుగా జరిగే ఆందోళనకు 200 ఎంపీలను తీసుకొచ్చే కెపాసిటీ రాజుగారికి ఉందా అనేది ప్రశ్న. ఎందుకంటే ఒక అంశానికి మద్దతుగా 200 ఎంపీలను తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. జాతీయ స్థాయిలో ఎంతో పట్టున నేతలకు కూడా ఇంత సామర్థ్యం ఉందా అనేది అనుమానమే. జాతీయ స్థాయిలో అమరావతి అంశం చాలా చిన్నది. ఇంత చిన్న అంశానికి మద్దతుగా తాను 200 ఎంపీలను తీసుకొచ్చేవాడినని ఎంపీ అన్నారంటే తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారనే సెటర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. జగన్కు భయపడి ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ప్రతిరోజు రచ్చబండ నిర్వహిస్తున్న ఎంపీకి నిజంగానే అంత కెపాసిటీ ఉంటే అసలు ఆగేవారే కాదని నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి శనివారం 200 ఎంపీలనే వ్యాఖ్యలు చాలా వైరల్ అయిపోయాయి.